ओम अज्ञानतिमिरांधस्य ज्ञानांजनाशलाखया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। हरे कृष्णा कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्ण భగవద్భక్తులందరికీ స్వాగతం. ఇవాళ మనం శ్రీమద్ భాగవతంలో బ్రహ్మ విమోహన లీల అని చెప్పబడే వాటి గురించి మాట్లాడుకుందాం. గోప బాలులను గోవత్సములను బ్రహ్మదేవుడు అపహరించుట, బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుని స్తుతించుట, ఇవి ఈ ఈ యొక్క ఈ మూల భాగవతంలో ఉండే టైటిల్స్. ఇది 10వ స్కందంలో 13వ అధ్యాయంలోను 14వ అధ్యాయంలోను వర్ణింపబడింది. ది స్టీలింగ్ ఆఫ్ బాయ్స్ అండ్ కాఫ్స్ బై బ్రహ్మ అండ్ బ్రహ్మాస్ ప్రేయర్స్ టు లార్డ్ కృష్ణ, ఇది 2 అధ్యాయాల్లో వివరింపబడింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే పెద్ద లీలనే. 125 శ్లోకాల్లో మూల భాగవతంలో వర్ణింపబడింది. పోతన భాగవతంలో, పోతన గారు రచించిన తెలుగు భాగవతంలో ఈ యొక్క లీలని ఆయన 5 అధ్యాయాల కింద విభజించారనమాట. 5 అధ్యాయాల్లో చెప్పడం జరిగింది. బ్రహ్మ వస బాలకులను దాచుట, వస బాలకులు రూపు తడుగుట, బలరాముడు అన్న రూపు పెరుగుట, బ్రహ్మ తర్కించుకునుట, బ్రహ్మ పూర్ణి చేయుట, అంటే బ్రహ్మ స్ప్రేయర్ టు లార్డ్ కృష్ణ. ఇలా 5 అధ్యాయాల్లో ఆయన వివరించారు. రూపు ఎరుగుట, సారీ, బలరాముడు అన్న రూపు ఎరుగుట, సారీ. థ్యాంక్స్ అమ్మా, సారీ. హరే కృష్ణ, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కరెక్షన్. ఇది అయితే ఈ యొక్క లీల, ప్రతి ఒక్క లీలలో ఏదో ఒక మనకి ఒక మంచి అనుభూతి, మనకి ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఈ లీల ఏంటంటే, మనం ఇందాక మనం లాస్ట్ టైం గోవర్ధన లీల చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా, అది 7 రోజులు జరిగే లీల, బృందావనంలో అందరికీ అవకాశం వచ్చే లీల. ఇది కూడా బృందావన వాసులకి అందరికీ ఒక రకంగా, ఏదో రకంగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మంచి సదవకాశాన్ని, భగవంతుని లీలలో పాల్గొనేటట్లు ఉండేటట్లు ఉన్న మహత్తరమైన లీల. ఈ లీల 7 రోజులు కాకుండా పూర్తి ఒక 1 ఏడాది పాటు అవుతుంది. అందుకని కృష్ణుడి లీలలో జరిగిన పెద్ద లీలల్లో ఇది ఇంట్రెస్టింగ్ లీల, పూర్తి 1 ఏడాది పాటు జరుగుతుంది. దామోదర లీల గోవర్ధన లీల తెలిస్తే అది కొంచెం డ్రమాటిక్గా యాక్షన్ ప్యాక్డ్గా ఉంటుంది. దామోదర లీల అయితే కృష్ణుడు అల్లరి చేయడము, కుండల్ని బదులు కొట్టడము, పరిగెట్టడము, యశోద పట్టుకోవడము, ఆయన్ని మళ్ళీ శిక్షించడం అలాంటివి అయితే, గోవర్ధన లీలలో కృష్ణుడు తన తండ్రితో యూనో ఆర్గ్యుమెంట్ లాగా, డిస్కషన్ లాగా చేయటము, ఇంద్రుడికి కోపం రావడము, ఇంద్రుడు బీభత్సం సృష్టించడము, వీళ్ళంతా వెళ్ళి ఇంద్రుని కృష్ణుని శరణ వేయటము, ఈ కొంచెం యాక్షన్ ప్యాక్డ్ కొంచెం యూనో కైండ్ ఆఫ్ దేర్ ఇస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ యాంగ్జైటీ అండ్ దోస్ థింగ్స్ అర్ దేర్. కానీ ఈ లీలలో పూర్తి 1 ఏడాది పాటు జరిగే ఈ లీలలో పూర్తి లీల మొదటి నుంచి ఆఖరి వరకు చాలా ఆనందదాయకంగాను, పీస్ఫుల్గాను, అందరికీ నచ్చేటట్లు, అందరూ ఎంజాయ్ చేసేటట్టు జరిగే లీలలో ఇది ఒక లీల. దెర్ ఈస్ నో హీరో ఆర్ విలన్. ఈవెన్ బ్రహ్మ విమోహన లీల అని చెప్పినా కూడా ఎక్కడ ఒక లాస్ట్లో చెప్తారు కానీ బ్రహ్మ యొక్క గర్వాన్ని చేయడానికి చేశారని కానీ, ఇది బ్రహ్మ యొక్క ఇల్యూజన్, బ్రహ్మ యొక్క భ్రమని విడిపించాడు శ్రీకృష్ణ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకని ఈవెన్ బ్రహ్మ కూడా చేస్తున్నప్పుడు ఆయన కూడా ఈ లీలల్లో ఈ లీలను ఆస్వాదిస్తారు. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ లీల, 1 ఏడాది పాటు జరిగే లీల, అందరూ ఆనందంగా పాల్గొనే లీల. అందుకనే భాగవతం చెప్పే ఆచార్యులు, గురువులు ఈ యొక్క లీలను చెప్పినప్పుడు వాళ్ళు కూడా దే ఆల్సో ఫీల్ వెరీ వెరీ హ్యాపీ, అంటే సాఫీగా ఆనందంగా నెమ్మదిగా జరుగుతుంది ఈ లీల. ఆ శ్లోకాలు కూడా అలానే ఉంటాయి, ఎక్కువ మటుకు శ్లోకాలు.
దీంట్లో మూల భాగవతంలో ఇప్పుడు మనకి భీష్మస్తుతి మనం చెప్పుకున్నప్పుడు మనం చూసాం మూల భాగవతంలోను ఈ పోతన గారి భాగవతంలోను చాలా వెరీ డైరెక్ట్ ఇంటరాక్షన్, డైరెక్ట్ 1-to-1 శ్లోకాలు ఉంటాయి. ఈ యొక్క లీలలో పోతన గారి ద వే హీ హస్ డిస్క్రైబ్డ్ ఇస్ అ బిట్ డిఫరెంట్. ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్, లీల యొక్క విశేషం సేమ్, కానీ ఆయన ద వే హీ హస్ అనలైజ్డ్ ఇట్ ఇన్ అ స్లైట్లీ డిఫరెంట్ వే. అందుకని ఇవాళ ఏం చేద్దాం అనుకున్నా అంటే, ఇది చాలా మంచి లీల, మహత్తరమైన శ్లోకాలు వస్తాయి. అందుకని నేను ఇవాళ కొంచెం కొత్త రకంగా దీన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇవాళ ఏం చేద్దామంటే, మనం ఫస్ట్ ఈ యొక్క మూల భాగవతం నుంచి తెలుగులో రచించిన సమ్మరీని మటుకు మనం చదువుకుందాం. 13వ అధ్యాయం 14వ అధ్యాయం, దాంట్లో వచ్చే శ్లోకాలు జస్ట్ మచ్చుకకి చూసుకొని కంప్లీట్గా మొత్తం సెషన్ అంతా పోతన గారి ఈ యొక్క లీలను ఎలా వర్ణించారనేది పూర్తి సెషన్ అంతా పోతన గారితోనే మనం నడుపుదాం. ఎక్కువ మటుకు 90% మటుకు వచ్చే వారం మనం ఈ మూల భాగవతంలో ఈ యొక్క లీలను ఎలా వ్యాసుడు చెప్పాడు, శుకదేవుడు పరీక్షలు చెప్పాడు అని చూసుకుందాం. సో దట్ ఈ యొక్క మహత్తరమైన లీలలో మనకి రెండు పర్స్పెక్టివ్స్ కూడా బాగా వస్తాయి. మూల భాగవతంలో బ్రహ్మ ప్రేయర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎందుకంటే ఆధ్యాత్మికంగాను ఫిలాసాఫికల్ ఓరియంటేషన్, లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్. పోతన గారు మిగతా విశేషాల మీద చెప్పారు, బ్రహ్మ యొక్క ప్రేయర్స్ కూడా ఆయన చెప్పారు, కానీ దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. ఈ యొక్క లీలలో ప్రిల్యూడ్, ఆ లీల ఎలా మొదలవుతుంది అనేది మూల భాగవతంలో వర్ణన కొంచెం ఎక్కువగా ఉంటుంది. పోతన గారు డైరెక్ట్గా హీ జంప్స్ ఇంటూ ది లీల, ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్స్ ఉన్నాయి, కానీ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో అందుకనే మనము వీ విల్ డూ ఇట్. మనం ఈ లీలల్ని మనం ఎందుకు చదువుకుంటున్నాం అంటే, ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, లీలల్ని తలుచుకొని లీలల్ని చదువుకున్నప్పుడు ఆ భగవంతుడి యొక్క లీలను తలుచుకుంటూ ఆనందిస్తూ భగవంతుడి యొక్క మీద అట్రాక్షన్, ఆకర్షణ పెరిగేటట్లు చేసుకుంటే ఈ లీలలు ఆస్వాదించడం వల్ల ఉపయోగం మనకి బాగా కలుగుతుంది. అనుగ్రహాయ భక్తానా మానుషం దేహం ఆస్థిత భజతే తాదృశి క్రీడా యా సుత్వా తత్పరో భవేత్. వెన్ ది లార్డ్ అస్యూమ్స్ ఎ హ్యూమన్ లైక్ బాడీ కృష్ణ, అలానే బ్రహ్మదేవుడు కూడా ఈ యొక్క లీలలో కృష్ణుడు చిన్న బాలకుడు బాలుడే కదా, ఏంటి ఇలా చేస్తున్నాడు అనే కదా మోహన్లో పడ్డాడు. వెన్ లార్డ్ అస్యూమ్స్ ఎ హ్యూమన్ లైక్ బాడీ టు షో మెర్సీ టు హిస్ డివోటీస్, ఆ లీల చేసినప్పుడు భగవంతుడు కృష్ణుడు బ్రహ్మ కూడా ఈ ఒక కృపా కటాక్షం కూడా ప్రసాదిస్తాడు. హీ ఎంగేజెస్ ఇన్ సచ్ పాస్ టైమ్స్ యాజ్ విల్ అట్రాక్ట్ దోస్ హూ హియర్ అబౌట్ దెమ్ అండ్ బికమ్ డెడికేటెడ్, మనకి ఆకర్షణ పెరుగుతుంది. ఇలాంటిది వింటుంటే శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంతస్తో హి అభద్రాణి విధునోతి సుహృత్ సతం. ఇవి తలుచుకుంటూ మనం మూల భాగవతంలో ఎలా చెప్పారు అనే దాని గురించి తలుచుకుందాం. 1 సెకండ్, సారీ. లాస్ట్ టైం ఇది స్క్రీన్ ప్రింట్అవుట్ చేస్తే కరెక్ట్గా రావట్లేదని ప్రింట్అవుట్ని ఫోటో తీసి పవర్ పాయింట్ పెడితే సరిగ్గా రావట్లేదు. ఐ థింక్ పద్మాసిని ఆల్సో హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ రీడింగ్. సో ఐఎమ్ ట్రయింగ్ టు యూజ్ డిఫరెంట్ టెక్నిక్, డిఫరెంట్ వే ఆఫ్ డీలింగ్ దట్. లెట్స్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. యా, సో పద్మాసిని దిస్ ఇస్ స్పెషలీ ఫర్ యూ. So now I think you should be able to see in a better font. Thank you. Hare Krishna. So all Hare Krishna. You can yeah. Hare Krishna. Okay, ma'am. Gopabalulanu Govatsamulanu Brahmadevudu apaharinchuta. Ee adhyayamuna Brahmadevudu Govatsamulanu Gopabalulanu apaharinchuta varninchabadinadi. Brahma vimohitudaguta చివరకు అతని మోహము తొలగిపోవుట కూడా ఇందు వర్ణితమైనది. అఘాసురునికి సంబంధించిన సంఘటన 1 సంవత్సరమునకు పూర్వము జరిగినప్పటికీ, అనగా గోపబాలురు 5 ఏండ్ల ప్రాయములో ఉన్నప్పుడు అది జరిగినప్పటికీ, తమకు 6 సంవత్సరములు వచ్చినంత సారీ.
ఓకేనా? అఘాసురునికి సంబంధించిన సంఘటన ఒక సంవత్సరమునకు పూర్వము జరిగినప్పటికీ, అనగా గోపబాలురు 5 ఏండ్ల ప్రాయములో ఉన్నప్పుడు అది జరిగినప్పటికీ, తమకు 6 సంవత్సరములు వచ్చినంతట అది ఈ రోజు జరిగినది అని వారు చెప్పిరి. అసలు జరిగిన విషయం ఇట్లున్నది. అఘాసురుని వధించిన పిమ్మట శ్రీకృష్ణుడు గోపాలురుతో కూడి వనమునందు ఆరగించుటకు ఉపక్రమించెను. అప్పుడు పచ్చని గడ్డిపై ఆశచే గోవత్సములు క్రమముగా దూరముగా వెడలినవి. అందువలన గోపబాలుడు కొంత కలవరపడి తమ గోవత్సములను వెనుకకు తెచ్చుకున్న గోరిరి. కానీ శ్రీకృష్ణుడు వారితో, మీరెంత మాత్రము కలవరపడక చద్దులారగించుడు, నేను దూడలను అన్వేషించదను అని పలికి వారికి ధైర్యం చెప్పి వెడలను. అప్పుడు శ్రీకృష్ణుని యొక్క శక్తిని పరీక్షించగోరి బ్రహ్మ గోపాల గోవత్సములను అపహరించి ఒక చోట దాచెను. గోవత్స గోపాల బాలులను కానని వాడే శ్రీకృష్ణుడు అది బ్రహ్మదేవుని పని అని తెలుసుకొనెను. అంతటా సర్వకారణకారణుడు దేవదేవుడు అగు అతడు బ్రహ్మదేవుని తన సహచరులను వారి తల్లులను సంతోషపరచుటకు తాను గోవత్సములు కని గోపబాలుర కనునై యథాప్రకారముగా నుండెను. ఈ రీతిగా అతడు వేరొక లీలను ప్రదర్శించెను. ఈ లీల యొక్క విశేషం ఏమనగా, గోపబాలుర తల్లులు తమ పుత్రులు ఎడ అమితానురక్తులు కాగా, గోవులు తమ వత్సముల ఎడ అమిత అనురాగమును చూపినవి. దాదాపు 1 సంవత్సరం తర్వాత బలదేవుడు గోపాలురు గోవత్సములు శ్రీకృష్ణుని యొక్క విస్తారములను తెలుసుకొనెను. అంతట బలదేవుడు దానిని గూర్చి శ్రీకృష్ణుని అడుగగా జరిగినదంతయు అతనికి తెలియజేయబడెను. సంవత్సరం గడిచినంతట బ్రహ్మదేవుడు తిరిగి వచ్చి శ్రీకృష్ణుడు యథాప్రకారము తన మిత్రులతోనూ గోవత్సములతోనూ కూడియుండుటను కాంచెను. పిమ్మట గోపబాలుడు వత్సములు చతుర్భుజ నారాయణ రూపములని శ్రీకృష్ణుడు ప్రదర్శించెను. అంతట బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని యొక్క శక్తిని అవగతము చేసుకొని తన ఆరాధ్య దైవము అగు అతని లీలలకు అచ్చరువు నొందెను. శ్రీకృష్ణుడు బ్రహ్మయ్యడ నిర్హేతుక కరుణను చూపి మాయ నుండి విముక్తిని చేయగా అతడు ఆ దేవదేవుని స్తుతింపసాగెను. హరే కృష్ణ. సో ఇది మనం 2:14 సమరీ తర్వాత చదువుకుందాం నెక్స్ట్ టైం. ఇవాళ డైరెక్ట్ గా మనము పోతున్న భాగవతం శ్లోకాల్లోకి వెళ్దాము. ఈ యొక్క లీల కూడా జరిగిన మొదలైన రోజు యాక్చువల్లీ అది బలరామ జయంతి అన్నమాట, బలరాముడి యొక్క బర్త్డే. అందుకని ఆ రోజు ఆయన ఈ గోచరణకి రావడానికి, ఈ కాఫ్స్ గోచరణ కాదు, ఈ కాఫ్స్ ఇక్కడ గోవత్సముల యొక్కతో కృష్ణుడితో రాడనమాట. అందుకని అప్పుడు బ్రహ్మ వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళినప్పుడు బలరాముడు ఉండడు అక్కడ. మళ్ళీ లీల అయిన అంత లీల ఆఖరి రోజున కూడా అది కూడా బలరాముడి యొక్క బర్త్డే. సో ఈ బలరామ జయంతికి ఈ లీలకు కూడా ఒక సంబంధం అంటూ ఉందన్నమాట. సో ఈ ఈ దీంట్లో ఈ బ్రహ్మ ప్రేయస్లోను ఈ యొక్క లీలలో మంచి శ్లోకాలు వస్తాయి.
ఇవి మనం ఫస్ట్ పోతన భాగవతం అయ్యాక టైం ఉంటే చూసుకుందాం, లేకుంటే నెక్స్ట్ టైం నేను చెప్పినట్లు పూర్తి మూల భాగవతంలో ఎలా చెప్పబడింది అనేది దాని గురించి వివరణగా మనం చెప్పుకుందాం. సో హరి కృష్ణ, రాణి వదినాజీ ఉన్నారా? ఇప్పుడు మనకి ఈ మొత్తం ఇవాళ ఇక్కడ ఇప్పటి నుంచి ఒక 45 నిమిషాలు పూర్తి మనం పోతన భాగవతంలోనే చదువుకుందాం. హరి కృష్ణ. మ్యూట్ లో ఉన్నారండి. బ్రహ్మ వత్సబాలకుల దాచుట. అలా కృష్ణుడు పశువులను వెతుకుతుంటే భూమికి దిగి వచ్చిన బ్రహ్మదేవుడు ఇలా అనుకున్నాడు, ఇతడు పశుబాలుడు కదా, అఘాసురుడు మృంగిన గోపబాలులను లేగలను ఎలా రక్షించగలిగాడు, ఇది ఈ భూలోకంలోనే చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఈ మాయాబాలకుడి మహాశక్తి ఎలాంటిదో పరీక్షించి చూద్దాం అనుకున్నాడు. బ్రహ్మయ్య ఇటు అడవిలోని లేగలను అటు భోజనాలు చేస్తున్న బాలురులను ఒక రహస్య ప్రదేశంలో దాచాడు. అప్పుడు కృష్ణుడు దూడల జాడలు కనపడగా తిరిగి కొలను వద్దకు వచ్చాడు. అక్కడ గోపబాలురు కూడా కనిపించలేదు. వారిని పిలిచి వారు ఇక్కడ లేరని నిర్ధారించుకున్నాడు. కృష్ణుడు విశ్వంలోని రహస్యాలని ఎరిగినవాడు కదా, ఇది బ్రహ్మదేవుడి మోసము అని గ్రహించాడు. వెంటనే బిరుక్కును వెనక్కి తిరిగాడు. ఇలా పిల్లలను లేగదూడలను వంచన చేసి మాయం చేయవలసిన అవసరము బ్రహ్మకు ఏమీ లేదు. అయినా నా కన్ను కప్పి మోసం చేశాడు. అతన్ని తిరిగి మోసం చేయటం నాకు పెద్ద కష్టమైన పని కాదు. అయినా వారిని తిరిగి తీసుకురావటానికి అతన్ని వంచించటం మనకెందుకు వద్దులే అంటూ పెదవులపై చిరునవ్వులు చిందించాడు. శ్రీహరి, ఈ బ్రహ్మాండములను వంచటం మరలించటం అనే విద్యలలో నేర్పరి కదా. గోపసుతులు లేరని గోపికల చెప్పనేల గోపాలకులను గోపికల నలబారుల క్రేపుల రూపములో నే చరించ ననుచున్ ఇంటికి తిరిగి వెళ్ళి మీ పిల్లలు లేరమ్మా అని గోపికలకు చెప్పటం దేనికి, నేనే గోపబాలకుల రూపంలోను గోవత్సాల రూపంలోను సంచరిస్తాను. గోపికలు గోపకులు కూడా ఎప్పటిలాగా చాలా సంతోషిస్తారు అంటూ ఇలా ముగుస్తుంది అనమాట. మొదటి పోతన గారు నేను చెప్పినప్పుడు 5 అధ్యాయాల్లో ఆయన చెప్పారు, మూల భాగంలో 2. కానీ ఈ లీలలో ఇంకో అంతర్భాగమైన లీల, కృష్ణుడు ఈ లీల ఎందుకు చేశాడంటే, ఒకటి బాహ్యంగా మనం అనుకోవచ్చు బ్రహ్మకు కొంచెం ఒక చిన్న చిన్న పాఠం చెప్పాలని, కానీ దీనికంటే కూడా ఇంకొక అంతరార్థం ఉందని పెద్దలు చెప్తారు. ఇప్పుడు ఆ బృందావనంలో ఆ కృష్ణుడు చిన్నప్పుడు లీలలు చేస్తున్నప్పుడు యశోద ఇంట్లో ఏదో ఒక రోజు ఏదో గడబడి అవుతూనే ఉండేది, లీల అవుతూనే ఉండేది. యశోదమ్మయ్యి నందబాబా వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు, వాళ్ళతో పాటు పక్కనున్న ఆ గోపిక స్త్రీలు గోప బాలులు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తుండేవాళ్ళు. కానీ న్యాచురల్గా మదర్ టెండెన్సీ ఉంటుంది కదా, ఆ యశోదమ్మయ్యి యొక్క పియర్స్ అంటే ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా కృష్ణుడు లీలలు ఎంజాయ్ చేస్తున్నా కూడా ఆ తల్లిదండ్రులు కూడా ఒక రకమైన ఇట్స్ న్యాచురల్ కదా, మనం పేరెంట్స్గా ఉన్నప్పుడు మన పిల్లల్ని చూసుకొని మనం ఇంకో పిల్లలతో పోల్చుకుంటుంటాం. Sometimes we don't see what is good in our children. వాళ్ళకి అది లేదే, అరే మన పిల్లవాడు వాడ పిల్లవాళ్ళకి బుద్ధిగా ఉన్నాడు, ఆ కాలేజీలోకి వెళ్ళాడు, వాడు అలా చదువుకుంటే మనవాడు ఇలా చదువుకోవట్లేదు. ఇట్స్ అ వెరీ న్యాచురల్ థింగ్, రైట్? మనకి మన పిల్లల్లో మనకి ఎంత ఉన్నా కూడా వి టెన్ టు కంపేర్, అది ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా వి టెన్ టు కంపేర్ దాట్. అలాగే వీళ్ళు కూడా ఒక సద్భావనత అనుకున్నారట, అరే యశోదమ్మ దీంట్లో కృష్ణుడు ఎంత బాగా లీలలు చేస్తున్నాడు మనకు చాలా ఆనందంగా ఉంది, కానీ మన పిల్లవాడు కూడా కృష్ణుడు లాగా ఉంటే, మనకు కూడా ఒక కృష్ణుడు లాంటి పిల్లవాడు ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత మనం ఆనందించవచ్చు అని వాళ్ళు దే యూస్ టు ఫీల్. ఐ బిలీవ్ సమ్ టైమ్స్ ఆ స్పిరిచువల్ రెల్మ్లో మనం మామూలుగా మెటీరియల్ రెల్మ్లో చూస్తే మనకు కొంచెం ఈర్ష్యా ద్వేషాలు కూడా కలుగుతాయి. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్, వెరీ డిఫికల్ట్ టు ఓవర్కమ్. యాజ్ అ పేరెంట్ ఐ కెన్ రియలీ కన్ఫెస్ దిస్ థింగ్ మెనీ టైమ్స్. అండ్ దానివల్ల ఒకప్పుడు మన పిల్లలకు కూడా వి పుట్ దెమ్ ఇన్ టు ప్రెషర్, కానీ అక్కడ స్పిరిచువల్ రైమ్లో ఆ ఆనందం ఇస్తున్నారని ఆ సంకల్పాన్ని కృష్ణుడు వాళ్ళకి ఒక సంవత్సరం పాటు జరిగేటట్లు ఈ లీలనంతని చేశాడు అని ఆచార్యులు మనకి చెప్తారన్నమాట. సో ఈ లీలలో వెరీ ఇంట్రెస్టింగ్ డైమెన్షన్స్ ఇన్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ థింగ్స్ దట్ కమ్. యా మైథిలి, యు వాంట్ టు రీడ్? హరే కృష్ణ. వత్సబాలకులు రూపడు
రూపడుగుట కరముల్ పాదములన్ పాదములన్ శిరంబు శిరంబులవ లగ్నంబుల్ ముఖంబుల్ భుజా భుజాంతరముల్ ముక్కుల్ ముక్కులు గన్ గన్నులం శ్రవణ శ్రవణముల్ దంతాదులున్ దండకాం దండకాంబర శ్రగ్వేణు నిషాణ భూషణ వయోభాషా గణాఖ్యన తత్పరతల్ వీడ్వడకుండాల్చి విభుడా వత్సార్భకాకారముల్. ఇలా అయితే గోపికలు సంతోషిస్తారు కదా అనుకుంటూ కృష్ణ బాలుడు ఆయా లేగదూడల గోపబాలకుల రూపాలను అన్ని తనే ధరించాడు. అన్ని అవయవాదులు ఆయా బాలుర పోలికల్లోనే ఉన్నాయి. అంతేకాకుండా ఆ బాలురు ధరించే చేతికర్రలు, వస్త్రాలు, దండలు, వేణువులు, కొమ్ముబూరాలు, ఆభరణాలు, వారి వయస్సులు, గుణాలు, మాట్లాడే యాస, ఏ ఒక్కటి వదలకుండా సంపూర్ణంగా ఆయా బాలుర లేగ స్వరూపాలు అన్నీ తనే ధరించాడు. ఈ జగన్నాటకంలో అందరి రూపాలు ధరించే అంతర్యామి స్వరూపుడు ఆ గోపాలకృష్ణుడు కదా. ఆ మహానటుడు ఇలా బాలుర యొక్క లేగల యొక్క రూపాలు ధరించడంలో ఏమి ఆశ్చర్యం ఉంది? ఏ రూపంలో అయినా ఉన్నవాడు ఏ రూపంలో అయినా ఉన్నవాడు అతడే. జాగ్రత్తగా గమనిస్తే అతడు సర్వాత్ముకుడు, రూపాతీతుడు కనుక అతనికి రూపం అన్నది వేరే ఉండదు కదా. అవును, ఆ జగన్నాటక సూత్రధారి ధరించలేని పాత్ర ఏముంటుంది? విచిత్రంగా మందలోని పశువులను తమ ఇంటి వైపు తోలమని చెప్పేవాడు తానే. అలా తోలుతున్న గొల్లపిల్లలు తానే. అలా తోలబడి తమ ఇళ్లకు వెళ్తున్న పశువులు తానే అయ్యి ఆ శ్రీహరి గొప్ప వినోదంగా రేపల్లకు వెళ్ళాడు. సూత్రధారి, పాత్రధారి అభేదము, జీవాత్మ, పరమాత్మల అభేదము, ఆహా ఏమి లీల! ఇలా సమస్తమైన బాలురు లేగల యొక్క స్వరూపాలు అన్నీ తానే ధరించి విహరిస్తూ గోకులానికి తిరిగి వచ్చి వారి వారి దొడ్లలో ఆయా దూడలను ఆయా స్థానాలలో కట్టేసి ఆయా బాలుకుల స్వరూపంలో ఆయా ఇళ్లల్లో ప్రవేశించి వారి వారి వేణువుల ద్వారా వేణునాదం వినిపించసాగాడు. దీంట్లో ఈ భావనలో కూడా ఒక విచిత్రమైన ఏంటంటే అద్వైతము, ద్వైతం సిద్ధాంతాలు ఇస్ అ వెరీ నైస్ కాన్ఫ్లుయెన్స్. ఒక విధంగా ద్వైతాన్ని బాగా శ్లాఘిస్తూ ఇస్ ఆల్సో ఎలిమెంట్ ఆఫ్ అద్వైతం ఇన్ ది ద్వైతం అనేది చెప్పుకునే దాంట్లో ఇది వెరీ విచిత్రంగా ఉంటుంది. ఈ పోతన భాగవతంలో సాహిత్య పరంగా కూడా చూసుకుంటే ఈ యొక్క లీలలో పద్యాలు చాలా సరళంగా ఉంటాయి కంపేర్ టు అదర్ లీలలు. ఇట్స్ ఇంట్రెస్టింగ్ వై పోతన చూజ్ అంటే ఇది చిన్నపిల్లలతో సంబంధించిన లీలనో ఐ డోంట్ నో ది రీజన్ బట్ డెఫినెట్లీగా నేను చూసిన క్రమంలో చూస్తే ఈ పోతన మహాత్ములు రాసిన శ్లోకాలు వెరీ సింప్లర్ కంపేర్ టు మూల భాగవతం. మూల భాగవతంలో శ్లోకాలు ఆర్ సేమ్ లెవెల్ ఆఫ్ అదర్ లీలర్స్ బట్ దీంట్లో ఈ లీల పోతన మహాత్ములు యూజ్ వెరీ సింపుల్ అండ్ నైస్ ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. గౌతమ్, హరే కృష్ణ. కొడుకుల వేణునాదములు గొబ్బున వీణులకు ప్రియంబులై ముడిపడలేచి ఎత్తుకొని మూర్కొని తల్లులు కౌగిలించుచున్ చడిగొన చేపు వచ్చి తమ చన్నుల యందు సుధా సమంబులై వెడిలెడి పాలు నిండుకొను వేడుకనిచ్చిరి తత్సుతాళికిన్. హరే కృష్ణ. గోపబాలకుల తల్లులు కొడుకుల వేణునాదాలు విన్నారు. అవి వీణుల విందుగా వినిపించి వారి మనస్సులు పరవశించాయి. వెంటనే ఆ తల్లులు లేచి కుమారులను కౌగిలించుకొని శిరస్సులను మూర్కొన్నారు.
వారి పాలిళ్ళు అందు పాలు ఉవ్వెత్తుగా చేపుకొని వచ్చాయి. గోపికలు అమృతంతో సమానమైన ఆ పాలను నిండైన ప్రేమతో కొడుకులకు త్రాగించారు. పిమ్మట ఆ గోపికా తల్లుల హృదయాలు ఆనందంతో పరవళ్ళు తొక్కగా వారు ఎంతో వేడుకతో కొడుకులకు నలుగు పెట్టి తలంటి స్నానాలు చేయించారు. గంధాలు పూశారు. చక్కని ఆభరణాలు అలంకరించారు. నుదుటిపై రక్షాతిలకాలు పెట్టారు. అన్ని రకాల పదార్థాలతోనూ భోజనాలు పెట్టారు. ఎంతో ప్రేమతో వారిని ఆదరించారు. ఓ పరీక్షిన్ మహారాజా, ఇంతకు ముందు ఏ బాలకులు ఏ తల్లులకు ఏ విధంగా ఆనందం కలిగించారో ఇప్పుడు అలాగే ఆయా బాలకులు ఆయా తల్లులకు ఆయా విధాలైన ఆనందాలు కలిగించారు. హరే కృష్ణ. సత్య, హరే కృష్ణ. దొడ్లలో ఉన్న ఆవులు తమ దూడలను చూడగానే అంబా అంటూ బిడ్డలను పిలిచాయి. హుమ్మంటూ దూడలను వాసన చూసి ఆనందంతో చటుక్కున మూత్రాలు కార్చాయి. ప్రేమతో పొదుగుల నుండి కురుస్తున్న పాలను లేగదూడలకు త్రాగించాయి. గోపికలకు గోవులకు కూడా తమ బిడ్డల రూపంలో ఉన్న కృష్ణునిపై మాతృప్రేమ ఎంతో అధికంగా కలిగింది. శ్రీహరి కూడా వారిని తల్లులు అంటూ ఎంతో స్వచ్ఛమైన ప్రేమతో పసిపిల్లవాడిగా వారి మధ్య ప్రవర్తించాడు. ఇలా బాలకృష్ణుడు గోప పిల్లల రూపాలు దూడల రూపాలు తానే ధరించి అందరి రూపాలలోనూ ఉన్న తనను తాను రక్షించుకుంటూ ఆ బృందావనంలోనూ గోకులంలోనూ మహామహిమతో ఒక ఏడాది పాటు విహరించాడు. ఏడాదికి ఇంకా 5-6 రోజులు ఉన్నాయనగా ఒకనాడు తాను బలరాముడు అడవికి వెళ్ళి మందకు దగ్గరగా లేగదూడలను మేపుతున్నారు. ఆ ప్రదేశానికి చాలా దూరంగా గోవర్ధన పర్వత శిఖరం పైన గోపకులు ఆవులు మేపుతున్నారు. ఆ కొండ మీద ఆవులు ఈ క్రింద ఉన్న దూడలను చూశాయి. ఆనందంతో ఆవులు ఒక్కసారి హుంకరించాయి. మూపుల పాదు పైదాకా మెడలు ఎత్తి వేగంగా చెంగు చెంగున దాట్లు వేస్తూ పరిగెత్తాయి. తోకలు ముఖాలపైకి వచ్చేలా ఎత్తి దూడల దగ్గరికి పరిగెత్తాయి. లేగల మూతులను ఆనందంగా నాకుతూ ఆవులు లేగలకి పాలు కుడిపాయి. ఇది ఇంతవరకు తమ మాటలను ఆవులు ధిక్కరించేవి కాదు. అలాంటిది అలా వచ్చిన ఆవులను ఆపుచేయడం గోపకులకు సాధ్యం కాలేదు. వారికి కోపంతో పాటు సిగ్గు కూడా కలిగింది. వాటి వెనుకనే తుప్పల వెంట బండలపై నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. లేగలను మేపుతున్న తమ బిడ్డలను చూశారు. మమతలతో వారు కోపాలు సిగ్గులు అన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మ విమోహన లీలలో ఎవరైనా ఈ భాగవతం మీద ప్రసంగిస్తుంటే మీరు కేర్ఫుల్ గా చూడొచ్చు. ఆ పెద్ద లీలలో ఎప్పుడైతే కృష్ణుడు విస్తరించుకొని గోప బాలకుల్లాగా అయ్యి వాళ్ళందరికీ ఆనందం చేస్తున్నాడో ఆ యొక్క సెగ్మెంట్ ని చాలా ఎక్స్పాండ్ చేసి చెప్తారన్నమాట. అంటే ఆ సంవత్సరం పాటు వాళ్ళు ఆనందించే దానికి ఒక పరిమితి, అంటే లిమిట్లెస్ బ్లిస్, అఖండమైన బ్లిస్ ఆనందం వాళ్ళు పొందారని. అంటే దానివల్ల ప్రిన్సిపల్ గా మనం ఆధ్యాత్మికంగా తీసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు ఇఫ్ యు ఎక్స్పీరియన్స్ లార్డ్ ఇన్ అవర్ సెల్స్ మనకు కలిగే ఆనందం, అంటే యూమాం పశ్యతి సర్వత్ర సర్వం చామై పశ్యతి తస్యాహం న ప్రణశామి సజమే న ప్రణశతి, దోస్ హూ సీస్ మీ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ మీ ఐఎమ్ నెవర్ లాస్ట్. ఆ యొక్క దానికి భగవద్గీతలో చెప్పినట్లు ఇలా వాళ్ళు భగవంతుడు అని తెలియకుండా ఆ భగవంతుడి దగ్గర వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చాక వాళ్ళు ఉండే బ్లిస్ చాలా ఉంటుంది, చాలా ఉంది. వాళ్ళు ఇళ్ళని ఇలా ఆనందించారని చాలా ఎక్స్పాండ్ చేసి చాలా చక్కగా చెప్తారు. ఇక్కడ ఈ భావనలో కూడా ఇక్కడ చాలా బాగా చెప్పడం జరిగింది. తిరుమల్. హరే కృష్ణ.
మా చిన్నయ్యలను చూడగలిగాము అంటూ బిడ్డల వద్దకు చేరే వారిని ఎత్తుకున్నారు. ఉడలంతా పులగలెత్తుతుండగా సంతోషంతో కౌగులించుకొని తలలను మూర్కొని ముద్దులు చేశారు. బిడ్డలలో ఉన్న దైవాన్ని తెలుసుకున్నారా అన్నట్లు ఎంతో సంతోషంతో పొంగిపోయారు. ఈ విధంగా కుమారులను కౌగులించడంతో కలిగిన ఆనంద భాష్పాలతో నిండిన కన్నులలో గోపగుల కుమారులను వదిలిపెట్టి గోవులకు మండించుకుని దూరంగా వెళ్ళిపోయారు. వారిని చూసి బలరాముడు ఇలా అనుకున్నాడు. హే కృష్ణ, బీరజ, ఇది నెక్స్ట్ చాప్టర్ అన్నమాట. బలరాముడు అన్న రూపు పెరుగుట. హరే కృష్ణ అండి అందరికి. హరే కృష్ణ. బలరాముడన్న రూపు ఎరుగుట. తల్లిపాలు విడిచిన వయస్సులో ఉన్న బిడ్డల మీద దూడల మీద గోపకులకు ఆవులకు ఇంత అధికంగా వాత్సల్యం ఎలా పుట్టుకు వచ్చింది? వీరు ఇది వరకు కృష్ణుని ఎడల మమకారంతో ఎంత ప్రేమ చూపేవారో ఇప్పుడు తమ బిడ్డల పైన ఆ విధమైన ప్రేమ చూపుతున్నారు. నాకు కూడా ఈ బిడ్డలను లేగలను చూస్తూ ఉంటే కృష్ణుని చూసినట్లే ప్రేమ ఇష్టాలు కలుగుతున్నాయి. ఇది ఏమిటో మహా అద్భుతంగా ఉంది. ఇంతకు ముందు ఇలా ఎన్నడూ ఎరగను. మానవులు గాని దానవులు దేవతలు గాని చేసిన మాయ కాదు కదా, లేక నా స్వామి అయిన విష్ణుమూర్తి యొక్క మాయేమో నా స్వామి మాయే అయి ఉంటుంది. బలరాముడు ఇలా ఆలోచించి ఇంతవరకు మోహం చెంది ఉన్నప్పటికీ ఇప్పుడు దివ్య దృష్టితో శ్రద్ధగా చూశాడు. తన స్నేహితులు లేగదూడలు అన్ని కృష్ణుడే అని గ్రహించాడు. ఇలా యోగ దృష్టితో చూసినప్పటి బలరాముడు నమ్మలేక కంగారు పడ్డాడు. కృష్ణుని ఇలా అడిగాడు, మహాత్మ, ఇంతకు ముందు వరకు లేగదూడలన్నీ ఋషుల అంశాలతో జన్మించినవి అని, గోపబాలుకులు అందరూ దేవతల అంశాలు అని నాకు అనిపిస్తూ ఉండేది. ఇప్పుడు చూస్తే లేగలు బాలకులు అందరూ నిస్సందేహంగా నీవే అని నాకు అనిపిస్తున్నది. ఈ వింత ఏమిటి అని అడగగానే కృష్ణుడు అన్నగారి ఎడల అనుగ్రహంతో ఉన్న రహస్యం విప్పి చెప్పాడు. బలరాముడు గ్రహించాడు. ఈ విధంగా శ్రీహరి బాలురు లేగలు తానే అయి చరించినది ఒక ఏడాది. ఆ కాలం బ్రహ్మదేవునికి తన కాలమానం ప్రకారం ఒక త్రుటి కాలంగా అనిపించింది. అతడు వచ్చి దూడల రూపంలోను బాలకుల రూపంలోను కనిపిస్తున్న బాలకృష్ణుణ్ణి చూసి నిబ్బరపోయి ఇలా ఆలోచించుకున్నాడు. బ్రహ్మ తర్కించుకున్నాడు, ఈ గోకులంలో ఉండే బాలకులు దూడలు అందరూ నా మాయా గుహలో ఇప్పటికీ అక్కడే నిద్రపోతున్నారు, ఎక్కడికి పోలేదు. మళ్ళీ ఎవరైనా సృష్టి చేశారనుకుందామంటే నేను తప్ప సృష్టికర్తలైన బ్రహ్మలు ఇంకా ఎవరూ లేరు కదా. మరి వీరెవరు, ఎలా వచ్చారో? నేటికి భూలోకంలో ఏడాది గడిచింది, మరి ఈ కృష్ణుడితో విహరిస్తున్న వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారో? బ్రహ్మదేవుడు సృష్టిస్తే గాని ఈ జీవరాశులే పుట్టవు కదా. సృష్టి చేసే బ్రహ్మదేవుడు అంటే నేనొక్కడినే కానీ మరింకొకడు లేడు కదా. బ్రహ్మదేవుడుగా నేను సృష్టించిన గొల్లపిల్లలు దూడలు కాక వేరేవేలా వచ్చాయి. వీటిని ఏ బ్రహ్మదేవుడు సృష్టించాడు? అందరిలోనూ ఒక్కటిగా ఉండే పరబ్రహ్మ కాదు కదా వీటి సృష్టికర్త. ఇలా ఆ గొల్లపిల్లలు దూడల గురించి ఆలోచించుకుంటూ
సర్వస్వాన్ని తేలికగా తెలుసుకోవడంలో నేర్పరిగిన ఆ పితామహుడు, ఆ జ్ఞానవృద్ధుడు, ఆ బ్రహ్మదేవుడు నివ్వరపోయాడు. కంగారు పడి తెరలో తాను ఆలోచించుకున్నా ఏం చేయాలో తెలియలేదు. బిక్కమొహం వేసి ఆందోళన పడసాగాడు. శ్రీహరి మోహం అంటని వాడు, కానీ తాను సర్వ జగత్తులను మోహింపజేయగల నేర్పరి. అటువంటి విష్ణువుని మోహింపచేద్దామనుకుని మోహపడిన బ్రహ్మదేవుడు తానే మోహంలో పడ్డవాడైపోయాడు. పగటివేళ సూర్యుడి ముందు మిణిగురు పురుగుల కాంతి తేలిపోతుంది. రాత్రివేళ మంచు చీకటిలో లీనమై మాయమైపోతుంది. అలాగే మాయకే పుట్టినిళ్ళైన విష్ణుమూర్తి మీద ఇతరుల మాయలు పనిచేస్తాయా? ఆ మాయలు సర్వం వసచెడి విడిపోతాయి. తమను ప్రయోగించిన వారి గౌరవాన్ని కూడా చిరగొట్టేస్తాయి తప్ప. ఏనాడో పుట్టాను. పుట్టిన తర్వాత బుద్ధి తెలిసింది. ఈ జగత్తు అంతటినీ పుట్టించాను. వయసు సగం గడిచిపోయింది. ఇంతవరకు ఇలా కొత్త సృష్టిలు పుట్టడం ఎప్పుడు ఎరగను. అవురా, నీ పుట్టించిన ఈ భూమి మీద నాకు అందని ఇన్ని మాయలా? అలా బ్రహ్మదేవుడు ఈ సెల్ఫ్ ఇంట్రాస్పెక్టింగ్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్. ఇక్కడ ఒక లైన్ ఉంది, సృష్టి చేసిన బ్రహ్మను నేను ఒక్కడినే కదా అని బ్రహ్మకి ఈ ఆలోచన వస్తుంది. దీని గురించి ఈ ప్రస్థానం మళ్ళీ శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో 89వ చాప్టర్లో బ్రహ్మకు కూడా అప్పుడు తెలుస్తుంది. బ్రహ్మ ఒక్కడే కాదు, దెర్ ఆర్ సెవెరల్ అదర్ బ్రహ్మాస్ అని ఒక మంచి లీలలో అది చూపెట్టడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు కూడా అగైన్ బ్రహ్మ నోస్ ఆ బ్రహ్మ దెర్ ఆర్ మెనీ బ్రహ్మాస్, నాట్ ఓన్లీ వన్ బ్రహ్మ. సో లైక్ యా తిరుమల్, యూ వాంట్ టు రీడ్? అని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. అతను తన తలవాగిన సరస్వతి యమునలనే అభిమానం వలన కొంత గర్వపడుతుండేవాడు. నాలుగు ముఖాలున్న ఆ మహామాయగాడు జంకి వెనుకకు తగ్గుతూ తన మనస్సులో ఎన్నో రకాలుగా ఆలోచించి చూశాడు. ఒకసారి బాలుర వెంక చూశాడు. అందరూ మేఘశ్యామల మూర్తులు, హారాలు, కుండలాలు, కిరీటాలు, వయంతి మాలికలు ధరించి చాలా అందంగా ఉన్నారు. వక్షస్థలం పైన శ్రీవత్సవనే పుట్టుమచ్చ, శుభకారాలైన బహుపురుషులు, కాళీగజ్జలు, బంగారు కడియాలు, నడుములకు కాంచీ కళాపాలతో కనిపిస్తూ బ్రహ్మదేవుని బెదరగొట్టారు. పాదాల నుండి శిరస్సుల వరకు తులసీ దళాల మాలలు ధరించిన వారు వేళ్లకు రవ్వల ఉంగరాలు మెరుస్తూ ఉన్నాయి. అందరికీ నాలుగేసి బాహువులు ఉన్నాయి. నాలుగు చేతులలో శంఖం, గద, చక్రం, పద్మం ధరించి ఉన్నారు. బంగారు పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు. వెన్నెల వంటి చల్లని తల్లని చిరునవ్వులు వెదజల్లుతున్నారు. కన్నుల నుండి కరణాకటాక్షాలు వెలువడుతున్నాయి. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నారు. సచ్ చిత్ ఆనందాలు తామే అయిన అనంత రూపాలతో విరసులుతున్నారు. అణిమ, గరిమ, మహిమ, లహిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈషత్వము, వశిత్వము అనబడే 8 అష్టశుద్ధుల గుణాలను తమలో ధరించి ఉన్నారు. అందరూ అంతర్యామి స్వరూపులే కనుక ఇది పరాయిది అనే భేదము లేదు వారికి లేదు. లక్ష్మీదేవితో కూడిన నారాయణ ప్రతిబింబాలైన రూపాలతో విరసులుతున్నారు. సృష్టిలో ఉన్న బ్రహ్మ దగ్గర నుండి చరాచర జీవరాశులు, అణిమ మొదలైన సిద్ధులు, మాయ, అహంకారము, బుద్ధి, మనస్సు, పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు మొదలైన 24 తత్వాలు, 3 గుణముల కలయిక, కాలము, మార్పు, కారణము, సంస్కారము, కామము, కర్మము వాని గుణాలు, ఇవన్నీ రూపాలు ధరించి నృత్యాలు, గానాలు మొదలైనవి చేస్తూ ఈ నారాయణ స్వరూపులైన బాలబాలికకు లోబడి సేవిస్తూ ఉన్నాయి. వేదాంతమంతా తెలిసిన వారికైనా ఈ విశ్వరూపాలు తెలియవు. ఈ విధంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న బాలురను బ్రహ్మదేవుడు చూశాడు. చూసి ఇలా అనుకున్నాడు. హరే కృష్ణ, నా చేష్టకు లోబడక తప్పించుకున్న బాలురను ముందు నుంచి చూస్తూనే ఉన్నాను. వారు చూడగా చూడగా గొప్ప తేజస్సుతో కనపడుతున్నారు. ఆ తేజస్సు మహాప్రవాహంలాగా చూపులతోనైనా సమీపించడానికి వీలు కాకుండా ఉన్నది. వారి వర్చస్సు చూడడానికి నా చూపులకి శక్తి చాలటం లేదు. దీనికి అంతటికీ మూల కారణం ఏమిటి? ఇప్పుడు నేనేమిటి చేయడం?
సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడును నాకే మోసం వచ్చింది కదా. ఆ బాలుర రూపులు బ్రహ్మదేవుని ఇంద్రియాలన్నింటికీ భరించరానివి అయిపోయాయి. చూసి చూసి అతడు చేష్టలు దక్కి డసిపోయాడు. ఏ పరమేశ్వ తేజమున నీ సచరాచరమైన లోకము దీపితమయ్యే నట్టి విభుతేజమున్ కన్నుల జక్కు చూడగా నోపక పారవస్యము నొందుచు సంస్థిమితాభిలేంద్రియం లేంద్రియుండైన పరమేష్టి మైమరచే అప్పుడు చిత్ర రూపు కైవడిన్. ఈ సృష్టి అంతటికి పరముడైన ఈశ్వరుడు విష్ణుమూర్తి. తేజస్సు అనేది అతని నుండే పుట్టినది. దాని వలన చరాచరమైన ఈ సృష్టి అంతా రూపొంది, కాంతిమంతమై కళ్లకు కనబడుతోంది. ఆ తేజస్సులో బ్రహ్మదేవుడు ఒక భాగం మాత్రమే కనుక ఆ తేజస్సును బ్రహ్మదేవుడు కన్నులారా చూడలేకపోయాడు. అతడు పరవశించిపోయాడు. అన్ని ఇంద్రియాలు వ్యాపార శూన్యములు అయిపోయాయి. అప్పుడు బ్రహ్మదేవుడు బొమ్మ గీసినట్లు ఒడలు తెలియక నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఈశ్వరుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడిని చూశాడు. మాయకు అతీతుడు వేదాంతాలు చదివినంత మాత్రాన దొరకని వాడు, తన ప్రకాశములో తాను ఆనందమై ఉన్నవాడు అయిన పరబ్రహ్మ విశ్వరూపాన్ని చూసి బ్రహ్మదేవుడు నివ్వెరపోవడం గమనించాడు. గమనించి హరే కృష్ణ, ఇది ఇది తలుచుకుంటుంటే యాక్చువల్లీ బ్రహ్మాశ్రేయస్, బ్రహ్మ సంహితం అనే బ్రహ్మాశ్రేయస్ లో అంటే బ్రహ్మదేవుడికి జ్ఞానం వచ్చాక శ్రీ భగవంతుణ్ణి పూజించడం జరుగుతుంది. దాంట్లో ఒక శ్లోకం ఉంది, అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవనం చ వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మ భక్తో గోవిందం ఆది పురుషం తమహం భజామి. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం కృష్ణుడు అలానే వివరిస్తున్నారు. వేదాలకి దొరకని వాడు దుర్లభుడు, గాని భక్తులకి దొరికేవాడు అని చెప్పడం జరుగుతుంది. ఇందాకలా ఆ బాలుల యొక్క రూపాలు గుణాలు బ్రహ్మ చూసి ఆనందిస్తున్నాడు కదా, వాళ్ళలో ఉండే వైజయంతిమాల, వాళ్ళు కట్టుకునే బట్టలు. అలాగే ఈ బృందావనంలో కృష్ణుడు ప్రవేశించినప్పుడు గోప బాలులు ఎలా చూశారు, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఒక శ్రీమద్ భాగవతంలోనే తర్వాత వస్తుంది. బర్హాపీడం నటవరవభు కర్ణయోహో కర్ణికారం విప్రద్వాస కనక కపిషం వైజయంతీం చ మాలం రంధ్రార్ వేణోర్ అధర సుదయ ఆపూరయన్నో గోపవృందై వృందారణ్యం స్వపదరమణం ప్రావిశత్ గీత కీర్తి. అలా వచ్చాడట కృష్ణుడు. ఆ యొక్క ఆ శ్లోకం చెప్తారనమాట. ఆ శ్లోకం అన్నది వెరీ ఇంపార్టెంట్ శ్లోకం కూడా, ఎందుకంటే శుకదేవుడు వ్యాసుడు పుట్టాక శుకదేవుడు వెళ్ళిపోతాడు కదా, ఆ ఇంట్లో ఉండను నాకు మెటీరియల్ కండిషన్స్ ఉండకూడదు అని. అప్పుడు వెళ్ళిపోయాక వ్యాసుడు వెతుకుతుంటాడు కొడుకుని, ఈ కెనాట్ ఫైండ్ హిమ్. కానీ వ్యాసదేవుడు అక్కడ గురుకులంలో అడవిలో ఉన్నప్పుడు ఆయనకి ఆ పిల్లలు దే విల్ హెల్పింగ్ హిమ్, అవి ఆ రోజుల్లో శుశ్రూషలు చేసేవాళ్ళు కదా, వాళ్ళు అడవిలోకి వెళ్ళి ఈ కందమూలాలు ఈ ఫైర్వుడ్ కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు అన్నమాట, గురుగారు మాకు మీ సేవ చేయడం ఇష్టమే కానీ అడవిలో వెళ్తే మాకు భయంగా ఉందంటే, అప్పుడు వ్యాస భగవానుడు వాళ్ళకి రెండు శ్లోకాలు చెప్తారు. ఒక రెండు శ్లోకాల్లో ఇది ఒక శ్లోకం, ఇది ఇంకొక శ్లోకం ఉంది. ఆ ఇంకొక శ్లోకం ఏంటంటే ఆ పూతన మహత్యంలో చూస్తుంది అనమాట. ఏ కృష్ణుడు అయితే ఒక శత్రువు కింద వచ్చిన పూతనకి ఒక తల్లి భాగ్యాన్ని ఇచ్చిన కృష్ణుడు, అలాంటి భగవంతుని నేను ధ్యానిస్తున్నాను, ఆ ఒక మంచి శ్లోకం ఉంది. ఈ రెండు శ్లోకాలు వాళ్ళు చదువుతూ పాడుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళకి శుకదేవుడు కలుస్తాడు. శుకదేవుడు వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళకి కన్వర్జేషన్ అవుతాను. శుకదేవుడు అడుగుతాడు, ఏంటి మీ చాలా బ్రహ్మాండంగా ఉన్న ఈ శ్లోకాలు మీకు ఎవరు చెప్పారు నాయన అని. అంటే మా గురుగారు ఉన్నారండి అక్కడ, ఆయన చెప్పారు, అంటే బాగున్నాయి ఈ శ్లోకాలు చాలా బాగున్నాయి, ఆమె గురుగారిని కలవాలేనని. అప్పుడు శుకదేవుడు వ్యాసుడి దగ్గరికి మళ్ళీ రావడం జరుగుతుంది. అప్పుడు వ్యాసుడు శుకదేవుడికి భాగవతం పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది.
సో ఈ బర్హాపీఠం అనేది ఆ కృష్ణుడిని వర్ణిస్తూ ఆ బృందావన లీల వాళ్ళు ఎలా కృష్ణుని రిసీవ్ చేసుకున్నారో అలాగే ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా కృష్ణుని వర్ణిస్తూ తను కూడా ఈజ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ బృందావన బృందావన లీల అందుకని ఈ లీలలో దట్స్ వెరీ స్వీట్నెస్ బ్రహ్మదేవుడు మోహింపబడి అలా వాళ్ళని తీసుకువెళ్ళినా కూడా ఇస్ ఎ వండర్ఫుల్ స్వీట్ ఎక్స్చేంజ్ దట్ హ్యాపెన్స్ గౌతమ్ యూ వాంటెడ్ టు డు దిస్ హరే కృష్ణ బాలుండై చతురాననుండు తన ఈ బ్రహ్మాభిమానంబునన్ లోలుండై మతి తప్పి నా మహిమ నాలోకింపనే తెంచే దానాలోకింపగనెంతవాడననుచు ననుచు మాయాజాలమున్ విప్పి తల్లీలా రూపములెల్ల డాచే నట కేళీ చాతురీ ధుర్యుడై హరే కృష్ణ ఆ బ్రహ్మదేవుడు తనకు నాలుగు తలలు ఉన్నాయి అనుకుంటున్నాడు. బాలభావంతో తన ఈ బ్రహ్మ పదవిని చూచుకుని అహంకారంలో మునిగిపోయాడు. అజ్ఞానంలో నిమగ్నమైపోయి నా మహిమ ఎంతటితో చూడాలని వచ్చాడు. ఇంతటి మహామహిమ చూడడానికి అతడు ఎంతో చిన్నవాడు కదా అని జాలిపడి భగవంతుండైన బాలకృష్ణుడు తన మాయాజాలని విప్పివేశాడు. తాను సృష్టించిన లీలారూపాలు అన్నింటినీ అక్కడికక్కడే దాచేశాడు, మాయం చేసేశాడు. ఆటలాడడంలో కాని ఆడించడంలో కాని ఆయన చాతుర్యం ఊహించరానిది. ఇది లాస్ట్ లోనే ఇది ఈ అహంకారం అనే పదం వాడడం జరిగింది. ఈ యొక్క ఈ భావనలు ఉండే ట్రాన్స్లేషన్స్ చాలా మటుకు ఈ ఆథర్ ఎవరున్నారో ఆయన ఇస్కాన్ సంస్థాపకాచార్య శ్రీల ప్రభుపాద్ వారి ఇంగ్లీష్ రచనల్ని చూసి తర్జుమా చేసినట్లు మనకి చాలా క్లియర్గా కనబడుతుంది అన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ సేమ్ శ్రీల ప్రభుపాద్ కూడా లాస్ట్ వరకు అహంకారం అనే పదం వాళ్ళది ఎక్కువ మోహించాడు. ఇల్యూషన్కి అహంకారానికి డిఫరెన్స్ ఉంది కదా. సో వెరీ ఇంట్రెస్టింగ్. బిరుజ యు వాంట్ టు డు దిస్. ఇంతలో అంతటి ఎనిమిది కన్నులు ఉన్న దేవతల పెద్ద బ్రహ్మదేవుడు మృతి చెందినవాడు బ్రతికి వచ్చినట్లు తెరుచుకుని తెప్పరిల్లాడు. కాళ్ళు చేతులు కదిలించి చూసుకున్నాడు. తరువాత కళ్ళు విప్పి చూడడానికి శక్తి వచ్చింది. ముందువైపు వెనక వైపు చూసుకున్నాడు. తలపైకెత్తి చూచుకున్నాడు. అన్ని దిక్కులు చూశాడు. అప్పుడు అన్ని చోట్ల పరిశీలనగా చూశాడు. ఎదుట బృందావనం కనిపించింది. కృష్ణుడు ఉండడం వలన నరులు పక్షులు జంతువులు తమ తమ జాతి సహజమైన శత్రుత్వాలను మరిచి తిరుగుతూ ఉండడం గమనించాడు. ఆ బృందావనంలో సిరి సంపదలు ఉన్నాయి. అందులో ఉన్న వారెవరికి కామక్రోధాలు లేవు. ఆ బృందావనం చూశాడు బ్రహ్మదేవుడు. పిమ్మట సృష్టికి మూలములైన త్రిగుణాలను ఆధారము ప్రభువు అయిన వాడు తాను ఒక్కడే అయినా లేగల కోసం చూస్తూ వెతుకుతున్నాడు కృష్ణుడు. సర్వం తెలిసిన వాడు తాను ఒక్కడే అయి సత్యం తానే అయిన వాడైన ఎందరో స్నేహితులు ఉన్నట్లు పిలుస్తూ ఉన్నాడు. బయట లోపల మొదలు తుద అనే భావాలేవి లేనివాడైనా ఇక్కడక్కడ దూడల జాడలు వెదుగుతూ ఉన్నాడు. ఎంతో లోతైన వాడైనా పరుగులు తీస్తూ ఇటు అటు చూస్తూ అడుగులు వేస్తున్నాడు. అతనికి జాతి అనేది లేదు. అయినా నేర్పరి అయిన గోపబాలుని లక్షణాలన్నీ చక్కగా అచ్చుపోసినట్లు ఉన్న శరీరంతో అందంగా వెలుగొందుతూ ఉన్నాడు. చేతిలో చల్ది అన్నపు ముద్ద పట్టుకుని ఉన్నాడు. ఇలా సర్వ లక్షణాలు మేళవించిన కృష్ణుడిని కేవలం వాక్కు మాత్రమే అధిపతి అయిన బ్రహ్మదేవుడు చూశాడు.
సత్య ఐ వాంట్ టు రీడ్ దిస్ ఇది ఇంకా బ్రహ్మ తర్కించుకునే దీంట్లో వస్తుంది అన్నమాట యా కృష్ణుడిని చూసి చూడగానే బ్రహ్మదేవుడు తత్తరపాటుతో హంసవాహనం నుండి దబాలన క్రిందకు దూకాడు బంగారు శలాకు వలె రంగులీనుతూ ఉండి సుకుమారంగా ఉన్న తన శరీరంతో నేలపై సాగిల పడ్డాడు ఎన్నో మణులతో వెలుగుతున్న తన కిరీటాలు కృష్ణుని పాదపద్మాలకు తాకేలాగా మొక్కాడు ఆనంద బాష్పాలు ధారలుగా కారుతూ ఉండగా అతను అతని పాదాలు కడిగాడు ఆ పైన పరవశత్వంతో బ్రహ్మదేవుడు కృష్ణుడి పాదాలపై అనేక సార్లు పడుతూ లేస్తూ ప్రణమిల్లాడు భక్త పరవశుడై ఇంతకు ముందు తాను చూసిన విశ్వరూపం తలుచుకొని ఆ బాలుని మహిమ అనే మహాసముద్రంలో మునిగిపోయాడు తరువాత బ్రహ్మదేవుడు నెమ్మదిగా లేచి నిలబడి కళ్ళు తెరిచి గోవులను కాస్తున్న గోవిందుని దర్శనం చేసుకున్నాడు తన ముఖాలు నాలుగు వంచి చేతులు జోడించి దగ్గుతిక్క పడిన గొంతుతో ఏకాగ్రమైన మనసుతో నాలుగు నోరులారా ఇలా స్తుతించాడు ఈ లీల వచ్చేది నెక్స్ట్ భాగం మామూలుగా ఆధ్యాత్మిక పరంగా చూసుకోవాలంటే దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రహ్మదేవుడు కృష్ణుడిని ఎలా స్తుతించాడు అనేది అంటే బ్రహ్మాండమైన శ్లోకాలు వస్తాయి వచ్చే వారం వాడి మన మూల భాగవతం పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఆ శ్లోకాలని మనం తలుచుకుందాం ఇప్పుడు వీల్ కంటిన్యూ తెలుగులో వదినాజీ మీరు చదువుతారా ఈ ఒక్కటి బిఫోర్ ఐ స్టార్ట్ తిరుమల ఆర్ గౌతమ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ది వర్డ్ ఈ యొక్క టైటిల్ నాకు అర్థం కాలేదు బ్రహ్మదేవుడు పూజించుట అని ఎందుకు రాయలేదు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దాట్ తిరుమల కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఎందుకు రాశారు బ్రహ్మదేవుడు పూజ చేయుట గాని పూజించుట గాని ఎందుకు రాయలేదు టైటిల్ తిరుమల నాకు కూడా తెలియదండి నేను కూడా మొదటిసారి పూర్ణి చేయడం అనేటి నేను కూడా మొదటిసారి వింటున్నాను తర్వాత చూసి చెప్తానండి స్టార్టింగ్ బ్రహ్మ పూర్ణి చేయుట మెరుపు తీగతో కూడిన మేఘము వలె నీ శరీరము బంగారు రంగు ఉత్తరయముతో ప్రకాశిస్తున్నది నీ చేతిలో ఉన్న చలిది ముద్ద మృదువుగా ఎంతో అందముగా ఉన్నది వెదురుకర్ర కొమ్ముబూర మురళి మొదలైన అలంకారాల వలె కలిగి ప్రకాశిస్తున్నావు ఏనుగు దంతంతో చక్కగా చేసిన నీ కుండలాలు నెమలి పింఛంతో చుట్టబడిన శిరస్సు అడవి పూల మాలకులతో అలంకరింపబడిన నీ కంఠం తామర పువ్వుల సున్నితమైన నీ పాదాలు ఎంతో అందముగా ఉన్నాయి అదుగో కడగంటితో నిన్ను చూస్తున్న నీ చూపులలో కరుణ తొణికి సలాడుతున్నారు నీ గోపాల బాల రూపాన్ని నే స్తుతిస్తూ ఉంటే నన్ను చూసి నవ్వుతున్న నీ మోము చాలా రమణీయంగా ఉంది కమల దళాల వంటి కన్నుల కల నీవు నన్ను కన్న తండ్రివి ఇప్పుడు గుర్తించాను ఓ విష్ణుమూర్తి నీకు మొక్కి నిన్ను సేవించుకుంటున్నాను పరమేశ్వర నన్ను అనుగ్రహించు నీ వారి అందరికి ఆనందం నిండిన నీ చిన్ని రూపమే నా మనసుకి ఊహించటానికే సాధ్యం కాలేదు ఇక నీవు ఉల్లాసముతో ధరించిన మహావిశ్వ రూపాన్ని తెలుసుకోవటానికి సమర్థులెవరు నాలో నేనుగా నున్న నీకు మాత్రమే తెలియదగిన నీ వైభవ విశేషము ఎంతటిదో ఎవరికి మాత్రము తెలుస్తుంది ఇలా మొదలు పెట్టారన్నమాట బ్రహ్మ ప్రేయరు తిరుమల్ యు వాంట్ టు కంటిన్యూ అదే కదా ఇప్పుడు ఈ పూర్ణ చేయడం అంటే అసలు ఎస్ తిరుమల్ బ్రహ్మ పూర్ణ చేయడం అంటే ఒక సాధారణ పూర్ణమాడు సంతృప్తి చేయడం అనుకున్నాడు పూర్ణ చేయడం అంటే మేబీ ఆయన ఆనందపరిచేయడం సంతోషపరిచేయడం ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఈయన ఈ స్వామివారి ఆయన కృష్ణుడి యొక్క దర్శనాన్ని గోవింద దర్శనం చేసుకున్నారని ఎంతో సంతోషంతో సాష్టాంగా పడ్డాడు ఆనంద భాష్పాలు పాదాలు కడిగేయడం అనుకున్నాం కదా ఆ విధంగా పూర్ణ చేసాడు ఆయన ఎంతో సంతోషపరిచేయడం కూడా ఆయన అనుకోవడానికి అవకాశం ఉంది మరి అది అవునా కారా నేను కరెక్ట్గా చెప్పలేదు అది ఆయన అనుకుంటాను మరి పూర్ణి మనం దానికోసం వాడతాం సంతోషం అన్నాడు అంటే
తిరుమల బిఫోర్ యూ స్టార్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఇవాళ 10 మినిట్స్ కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చా ప్రోగ్రామ్ ని సో దట్ వి కెన్ కంప్లీట్ తప్పకుండా ఏ ఇబ్బంది లేదు యా యునైటెడ్ స్టేట్స్ డివోటీస్ ఓకే 10 మినిట్స్ ఫైన్ థ్యాంక్స్ శరవణ సరే ఓ యజ్ఞరూప శ్రీహరి మహాపండితుడు తాము వివరించదలిచిన ఈ పరబ్రహ్మ తత్వాన్ని అది తత్ అని వ్యవహరిస్తారు వారు ఆత్మజ్ఞానాన్ని తెలియలేక చెప్పడానికి ఈ పదాన్నే వాడుతూ ఉంటారు అంతే తప్ప ఎంతటి పండితులకైనా నీవు జయింపరానే వాడవే అయితే ఏమీ తెలియని వాడు సైతం త్రికరణము అనే శరీరము వాక్కు మనస్సులతో సహా తాము తమకు తమను తాము నీకు సమర్పించుకునే భక్తితో గట్టిగా నిన్ను పట్టుకుంటే నిన్ను అందుకోగలుగుతారు శ్రేయములన్ కురుయు భక్తిని చేయక కేవలము బోధ సిద్ధికి తపం చేయుట విఫలము పుల్లున నాయము చేకూరునే తలప అధికంబైన భక్తి అనేది సర్వశుభాలను వర్షిస్తుంది అటువంటి భక్తిని వదిలిపెట్టి కేవలం జ్ఞానం కోసం తపస్సు చేయడం వ్యర్థం ఎంత తక్కువగా ఎంత ఎక్కువగా కూడబెట్టినైనా ఊక బియ్యం పైన ఉండే పొట్టు వల్ల ఏమి ఆదాయం లభిస్తుంది ఎంత ఊకదంపులు చేసినా ఏమి ఫలితం తగ్గుతుంది భూ విష్ణుమూర్తి నిన్ను తెలుసుకోవడం కోసం ముందుగా తమ కోరికలన్నీ నీ అందు సమర్పించి నీ కథలు వింటూ ఉండాలి అప్పుడు తాము చేసిన సత్ కర్మలకు ఫలితంగా భక్తి అనేది లభిస్తుంది ఇలా లభించిన భక్తితో సజ్జనులు మాత్రమే నీ మూలస్థానమైన పరమ పదాన్ని చేరతారు ఈ యొక్క థీమే భగవద్గీతలో మనకి ప్రప్రథంగా 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మళ్ళీ 18వ అధ్యాయం వరకు ఈ యొక్క కాన్సెప్ట్ ఆఫ్ కేవలము భక్తి ద్వారానే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలము అనే కాన్సెప్ట్ జ్ఞానం అనేది ఇట్ కెన్ ఫాలో భక్తి బట్ జ్ఞానం కెనాట్ లీడ్ అస్ టు అల్టిమేట్లీ ద గాడ్ అని చెప్పడం జరుగుతుంది అలాంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్పారు పద్మాసిని దేర్ హరే కృష్ణ ఓ పరమేశ కృష్ణ నీ నిర్గుణ వైభవంలో ఏ మార్పులు ఉండవు కనుక తెలియడానికి ఏమీ ఉండదు పైగా తనకన్నా వేరే తనకు వెలుపల ఏమీ ఉండదు దానినే తత్ లేదా ఆత్మ అంటాము అది అన్నింటి లోపల అంతర్యామి అయిన ప్రయోజనంగా ఉంటుంది అది ఇంద్రియాలకి ఎదుట కనిపించడానికి అవకాశం లేదు ఎందుకంటే అంతకు ముందున్న విజ్ఞానం అనే అలవాటు ఉన్నప్పుడే ఇంద్రియాలు తెలుసుకోగలవు కదా అది తనకు తప్ప ఇంకొకళ్లకు తెలియదు ఎందుకనగా దానికి అదే కాని ఇతరము ఏది ఉండదు అది ఎప్పుడూ వెలుపల కనిపించేది కాదు కనుక ఇంద్రియాలను లోపలికి త్రిప్పితే తనకు తాను అనిపిస్తుంది ఇలా తిప్పలు పడి ఎలాగూ అలాగా నీ నిర్గుణ తత్వాన్ని తెలుసుకోవచ్చు అదే కష్టం అనుకుంటారు కానీ నిజానికి నీ సగుణ రూపం తెలుసుకోవడమే అసాధ్యం నీవు ప్రదర్శించే గుణాలు ఎవ్వరికీ అంతుపట్టవు నీవు గుణాలతో కూడి మాత్రమే గోచరిస్తూ ఉంటావు మరి గుణాతీతుడవైన నీ గుణాలకు పరిమితి అన్నదే లేదు కనుక నీ యొక్క కనిపించే రూపాలను తెలుసుకోవడమే అసాధ్యం సర్వేశ్వర శ్రీకృష్ణ నన్ను ఏనాటికి దయతో చూస్తాడో ఎప్పుడు నేను శ్రీహరిని చూడగలుగుతానో అనే ఆర్తితో ఉన్నవాడు నిజమైన సంపన్నుడు అట్టి నీ భక్తుడు నీ వెంట పడాలి ఆ మార్గంలో ప్రయాణం సాగిస్తూ తన పూర్వ కర్మల మొత్తాన్ని మొదలంటా తొలగించుకొని నీవాడు కావాలి మనస్సుతోనూ వాక్కులతోనూ చేష్టలతోనూ నిన్నే సేవించాలి అతడు నిజమైన నేర్పరి అటువంటి నేర్పరికి కానీ మోక్ష లక్ష్మిని పూర్తిగా అందుకోవడం సాధ్యం కాదు ఓ గడసడ్వాడా కృష్ణమూర్తి యోగీశ్వరులు అందరి చేత వాక్కులతోనూ
పాటలతోనూ స్తుతింపబడుతూ ఉండేవాడా. దావాగ్ని నుండి పుట్టిన ఒక అగ్నిజ్వాల ఆ దావాగ్నినే మించి ప్రకాశించడం ఎలా సాధ్యం అవుతుంది? నీవు ఎంతటి మాయలు కల వారిని అయినా మాయలో పడవేస్తూ ఉంటావు. అటువంటి నిన్ను నా మాయతో ఇబ్బంది పెట్టి నీ మాయ ఎంతటితో చూద్దాం అనుకున్నాను. చేత కాదని తెలియక చేయడానికి సాహసించాను. నా యందు దయచూపి రక్షించు. అంటే ఇది ఈ మాయ అనే పదం ఇక్కడ చాలా సార్లు వచ్చింది కదా. మాయ అంటే ఫండమెంటల్ గా మనం తెలుసుకోవాల్సింది అంటే మాయ అనే పదం విచ్ ఇస్ నాట్ అని కదా. అంటే ఎప్పుడైతే మనము మన యొక్క భగవంతుడి యొక్క మనతో ఉండే రిలేషన్షిప్ మర్చిపోయి మనం మనం అనుకొని మనం ఈ శరీరం అనుకొని మనం చేసే కార్యక్రమాలు ఎప్పుడైతే మొదలు పెడతామో దెన్ వీఆర్ అండర్ మాయ ఆర్ ఇల్యూషన్ యా విచ్ ఇస్ నాట్. నిన్న నేను ఐ వాజ్ లిస్నింగ్ టు ఏ ప్రోగ్రామ్ ఆఫ్ గరికపాటి నరసింహారావు గారిది. ఒక ఆయన ఈ అన్నమయ్య ప్రోగ్రామ్స్లో కొన్ని పదాలు ఇస్తే హీ డస్ ఏ పోయమ్ ఆన్ దాట్. ఆయన ఒక చెప్తూ ఒక ఇంగ్లీష్లో ఒకటి చెప్పారు. ఎవరు రావణ మహర్షిని అడిగారట ఛాలెంజ్ చేస్తూ. నేను రావణ మహర్షి ఇస్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ వెరీ టాసిట్ రిప్లైస్ రైట్. వాట్ ఈస్ గాడ్ అని అంటే ఆయన సింపుల్గా రిప్లై ఇచ్చారు వాట్ ఈస్ గాడ్ అని. ఆ వాట్ ఈస్ అనేది తెలుసుకుంటే యూ నో వాట్ ఈస్ గాడ్ అని. అలాగే ఈ మా అంటే దానికి అందుకనే మనకి సంబంధ జ్ఞానము అభిధేయ జ్ఞానము ప్రయోజన జ్ఞానం అని చెప్తారు కదా. భగవంతుడు ఎవరు మనం ఎవరు అని రిలేషన్షిప్ తెలుసుకున్నాక ఆ రిలేషన్షిప్ని నర్చర్ చేయడం ఆ రిలేషన్షిప్లో మెచ్యూరిటీని పెంచుకునేది మనం ఉండే భక్తి యుక్తి మార్గంలో చేసేవి. అలాగే ఇక్కడ బ్రహ్మ కూడా అదే చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ రిలేషన్ని మనం మర్చిపోతామో అప్పుడు డెఫినెట్గా మనం మాయలో పడ్డ వాళ్ళం అవుతాం. అండ్ వీ కంటిన్యూస్లీ ఆర్ యాక్చువల్లీ నిన్న చెప్పుకున్నా మాట్లాడుకున్నా కూడా మళ్ళీ మనం అదే దాంట్లోకి వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే వీ ఆల్వేస్ సమ్హౌ థింక్ దట్ వీఆర్ ది బాడీ. యా హరే కృష్ణ వాంట్స్ టు టేక్ ఇట్ అప్ దిస్ గౌతమ్. హరే కృష్ణ. సర్వేశ్వర కృష్ణ, నేను రజోగుణము నుండి జనించిన వాడను కనుక మోహం చెంది ఉన్నాను. నేనే ప్రభువును అనుకుని వెర్రి అహంకారంతో గర్వించాను. గర్వం అనే చీకటితో నా కన్నులు చీకట్లు క్రమ్మాయి. ప్రధాన పురుషుడు అతని చుట్టూ మహత్తు అహంకారము ఆకాశము వాయువు అగ్ని జలము భూమి ఇలా ఒకదాని చుట్టూ మరి ఒకటి ఆవరించియున్న బ్రహ్మాండంలో 7 జానల పొడవున్న నేనెంత వాడను? ఎవరికీ లెక్కించనలవి కానన్ని ఇలాంటి బ్రహ్మాండాలు కల బ్రహ్మాండ భాండాలు ఎన్నింటినో నిత్యమూ ఒకదాని వెంట ఒకటిగా నీ శరీరంలోని రోమకూపాలలో పరమాణువులుగా ధరిస్తూ ఉన్న నీవెక్కడ? నేనెక్కడ? ఎక్కడికెక్కడికి పోలిక? ఓ కృష్ణప్రభు, కడుపులో ఉన్న పాపడు కాలితో తన్ని బాధ పెట్టినా తల్లి కోపగించి కొట్టదు కదా. సూక్ష్మము స్థూలము అయి కారణరూపము కార్యరూపము అయిన ఈ సృష్టి సమస్తం నీ కడుపులోనిదే కదా. మరి నేను నీ పాపడను కాక మరెవ్వడను? మహాప్రళయ సమయంలో ఆ సముద్ర జలాల నడుమ నిద్రిస్తూ ఉన్న నారాయణుని బొడ్డు తామర నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు అనే మాట సత్యం. ఆలోచిస్తే నేను పుట్టినప్పుడే నాతో పాటే నా ఓటమి కూడా పుట్టిందేమో అనిపిస్తోంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇంట్రోస్పెక్షన్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రియలైజేషన్. ఆలోచిస్తే నేను పుట్టినప్పుడే నాతో పాటే నా ఓటమి పుట్టింది. ఓటమి అంటే నాట్ ఎ నెగటివ్ కనోటేషన్, ఓటమి అంటే మూడ్ ఆఫ్ సరెండర్ టు లార్డ్. యా సారీ కంటిన్యూ గౌతమ్. తారా తుషార శీకర భూర జములకైన లెక్క బుధులిడు దురు. తారా తుషార శీకర భూరజములకైన లెక్క బుధులిడు దురు. భూభార వతీకర్ణుడగు కర్ణకరుడగు నీ రమ్య గుణాళి నిన్న నేర రగణ్య అగణ్య. ఓ గణనాతీత శ్రీకృష్ణ, ఆకాశంలో మెరిసే తారలను మంచు తుంపరలను భూమి మీద ధూళికణాలను అయినా లెక్కించడం సాధ్యం కావచ్చు, కానీ
భూభారాన్ని తక్కించడానికి అవతరించిన నీ మనోహరమైన గుణాలను ఎంతటి పండితులు లెక్క పెట్టలేరు. నీవు అన్ని లెక్కలకు పైనున్నవాడు కదా. హరే కృష్ణ. ఇస్ అన్ అల్టిమేట్ గ్లోరిఫికేషన్. మైథిలి, యు వాంట్ టు డు దిస్? నళినాక్ష, నీ వాది నారాయణుండవు జలము నారాయణుండవు జలము నారము జీవచయము నారమందు నీ ఉంట నీ అందవి యుంటను నారాయణుండను నామమయ్యే సకల భూతములకు సాక్షి వధీషుండ వబ్ధి నిద్రించు నారాయణుడవు. నీ మూర్తి అది నీకు నిజమూర్తి అనరాదు. నళినాళము త్రోవ నడిచి మున్న కడగి నూరేండ్ల వెదకి నేగాననైతి నేకదేశస్థుడవుగా వనేక రుచివి జగములోనుందు నీలోన జగములుండు అరుదు నీ మాయ నిట్లైన నగుచునుండు. తామర రేకుల వంటి కన్నుల కలవాడా కృష్ణ, నీవు త్రిమూర్తులకు మూలమైన ఆదినారాయణుడవు. జలములు జీవరాశులు నారములు అని పిలువబడతాయి. నారములలో నీవు ఉండడం చేత నీ అందు అవి ఉండడం చేత నీకు నారాయణుడు అనే పేరు మేము పెట్టుకున్నాం. భూతములు జీవరాశులు సర్వం వస్తూ పోతూ ఉంటే నీవు సాక్షిగా ఉంటావు. నీవు వాటిని అన్నింటికీ అధిష్టానమైన ఈశ్వరుడవు. సముద్రంలో నిద్రించే నారాయణ అదే నీ నిజమైన రూపం. నిజమైన రూపం అనడానికి వీలు లేదు. నేను పూర్వం తామరతూడ లోపల పయనిస్తూ నూరేండు వెదకిన నీ అసలు రూపం ఏమిటో చూడలేకపోయాను కదా. నీవు ఒకచోట ఉంటావు అనడానికి వీలు లేదు. నీవు ఎన్నో రూపాలు కాంతులు కలవాడవు. సృష్టిలో నీవు ఉంటావు. నీ లోపల సృష్టి ఉంటుంది. నీ మాయా ప్రభావంతో ఏ విధంగానైనా ఉండగలవు. ఈ యొక్క లీలలో పోతన భాగవతంలో పద్యాల్లోనూ మూల భాగవత పద్యాల్లోనూ మూడు వస్తాయి, కృష్ణుడు, విష్ణువు, నారాయణుడు. సో సమ్టైమ్స్ ఇట్ కెన్ బి ఎ బిట్ కన్ఫ్యూజింగ్. ఈ యొక్క క్లారిటీ శ్రీమద్ భాగవతం మొదటిలోనే 2వ అధ్యాయంలో పరీక్షితుడు మహారాజు సుఖదేవుడిని అడిగినప్పుడు ఆ యొక్క వివరాలను చెప్పమన్నప్పుడు, ఎందుకంటే మహా శ్రీమద్ భాగవతంలో ఉండే 10 ఇంపార్టెంట్ టాపిక్స్లో అత్ర సర్గో విసర్గశ్చ, సర్గ విసర్గశ్చ, ప్రైమరీ క్రియేషన్ సెకండరీ క్రియేషన్ కూడా బాగా వివరింపబడిందని శుకుడు చెప్తాడనమాట పరీక్షితుడికి, వివరింపబడుతోంది అని కూడా చెప్పబడతాడు. ఆ 2వ స్కందంలో చాలా వివరణతో మైత్రేయుడు ఉద్ధవుడికి అయ్యే సంభాషణ మేరకు ఆ కాన్వర్సేషన్లో మనకు వస్తుంది. సో ఐ వాస్ ట్రైంగ్ టు ప్రిపేర్ వన్ ప్రెజెంటేషన్ ఆన్ దిస్, ఇంగ్లీష్లో నేను ఒకసారి కొంచెం చేయడం జరిగింది. దాన్ని కొంచెం మళ్ళీ కస్టమైజ్ చేసి ఇప్పుడు వీలున్నప్పుడు ఆ యొక్క చాప్టర్లో ఆ ఫిలాసాఫికల్ ఎలిమెంట్స్ అంటే నారాయణుడికి విష్ణువుకి డిఫరెన్స్ ఏంటి, ఎంతమంది విష్ణువులు ఉన్నారు, ఎన్ని అవతారాలు ఉన్నాయి, వాటి క్రమమైన అవతారాలు, ఏది ప్రైమరీ క్రియేషను, ఏది సెకండరీ క్రియేషను, ఒక్కప్పుడు మనం అనుకుంటున్నాం కదా అన్ని అవతారాలకి విష్ణు అవతారం ఉంటుంది, అన్ని అవతారాలు విష్ణువులు వచ్చారని. ఈజ్ ఆల్సో కరెక్ట్ ఇన్ అవే. అది మన సెకండరీ క్రియేషన్ ఆస్పెక్ట్లో చూస్తే చాలా మటుకు స్టేట్మెంట్స్ కరెక్ట్. మనకి సినిమాల్లో చూపెట్టేవి, అమరకీత కథ చిత్రాల్లో చూపెట్టేవి అన్ని సెకండరీ క్రియేషన్ నుంచి వచ్చేవి. ఆ సెకండరీ క్రియేషన్ కంటే ప్రైమరీ క్రియేషన్ అన్నది. అప్పుడు అది తెలుసుకుంటే, అది డిస్కస్ చేసుకుంటే నారాయణుడికి, కృష్ణుడికి, విష్ణువుకి, నారాయణుడికి, కృష్ణుకి, విష్ణుడికి అనే ఆల్ సార్ట్స్ ఆఫ్ నైసిటీస్, నైసర్ థింగ్స్ ఆర్ వెరీ డీటెయిల్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ శ్రీమద్ భాగవతం. అత్ర సర్గో విసర్గశ్చ, ప్రైమరీ క్రియేషన్ సెకండరీ క్రియేషన్, దాంట్లో వచ్చే మూలమైన అవతారాల గురించి కూడా 24 అవతారాలను చెప్తూ ఇంకా మిగతా రకాలైన అవతారాలు ఏమున్నాయి, అన్నిటికీ మించిన అవతారి ఎవరు అని కూడా చెప్పడం జరుగుతుంది పారిభాష ఒక శ్లోకం ద్వారా. అది మనం ఎప్పుడైనా వీలున్నప్పుడు మనం తప్పకుండా
డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. బీరజ, వి విల్ కంక్లూడ్ ఇన్ అబౌట్ 5 మినిట్స్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓ శ్రీకృష్ణ ప్రభు, వెలుపల కనిపిస్తున్న ఈ విషయం అంతా నీ మాయ కాక నిజమే అయినట్లు అయితే యశోద కనులారా నీ కడుపులో ఈ విశ్వాన్ని ఎలా చూడగలిగింది? చూసిందే అనుకో, మళ్ళీ ఏనాడైనా చూడగలిగిందా? నీ కడగంటి చూపుతో ఈ ప్రపంచమంతా నీ లోపలే అవుతుంది, నీలోపలది అవుతుంది, నీ బయటది అవుతుంది. లోపల వెలుపల కాకపోతే మూడవది అవుతుంది, లోపల వెలుపల కూడా అవుతుంది. ఒక్కడేయుంటివి బాలవత్సల వత్సములలో నుప్పారి తీవంతటన్ సకలోపాసితులౌ చతుర్భుజులునై సంప్రీతి నేగొల్వగా ప్రకట శ్రీ గలవాడ వైతి వటుపై బ్రహ్మాండముల్ జూపి ఎల్లక ఇట్లొక్క డవైతి నీ వివిధ లీల త్వంబు గంటింగదే. మొదట నీవు ఒక్కడవే ఉన్నావు, ఆ తరువాత గోపబాలలో దేగలలో వెలుగొందేవు. ఈ ఆ తరువాత అందరి చేత నమస్కారాలు అందుకుంటున్న చతుర్భుజులైన విష్ణువుల రూపాలలో కనిపించి నన్ను ఆనందపరిచి నీ వైభవాన్ని చక్కగా ప్రదర్శించావు. ఆ తరువాత బ్రహ్మాండాలన్నీ చూపించావు. తరువాత అది కాదని మళ్ళీ ఇప్పుడు ఇలా ఒక్కడివిగా కనిపిస్తున్నావు. ఆహా, ఏమి నా భాగ్యం! ఇన్నాళ్లకు అన్ని రకాల నీ నీళ్ళు చూశాను. శ్రీకృష్ణ ప్రభు, శ్రీకృష్ణ ప్రభు, నీవు ప్రకృతిలో కూడి జగత్తును నిర్మిస్తూ ఉండి నేనుగాను, రక్షిస్తూ ఉండి నీవుగాను, లయం చేస్తూ ఉండి రుద్రుని గాను జ్ఞానులకు నీవే తెలుస్తూ ఉంటావు. ఓ అనంతకృష్ణ, నీ వలనే నీ మార్గాలు కూడా అంతం లేనివి. నీవు దుర్మార్గులను శిక్షించడానికి, సజ్జనులను ప్రేమతో రక్షించడానికి జలచరములుగా, మృగములుగా, బ్రాహ్మణులుగా, సాధారణ మానవులుగా ఎన్నో అవతారాలు ఎత్తావు. నీ మార్గాలు ఈ విధంగా ఉంటాయని ఊహించడం అసాధ్యం కదా. ఓ పరమాత్మ, మహాయోగీశ్వరీశ్వర, శ్రీకృష్ణ, నీకన్నా ఇతరులుగా జీవిస్తున్న జీవులందరూ ఎవరికి వారు నేను అని మిగిలిన వారిని వారు అని అనుకుంటున్నారు. వారందరిలో ఉన్న నేను నివాసంగా నీవు ఉన్నావు. దాన్ని దర్శించడానికి సాధన చేసేవారే యోగులు. వారి యోగంగా వారిలో వెలుగుతూ ఉన్నది నీవే. మిగిలిన వారు నీ యందు మరపు కలిగి ఉంటారు. తాము ఉన్నామనే తెలివి మైకంగా కప్పుతుంది. ఈ మైకాన్ని కలిగించి నీవు లోపల ఉంటే వారికి నీవు నిర్దిష్టనట్లు ఉంటావు. అలాంటి యోగ నిద్రలో ఉన్న నీ లీలలు ఎవరికి తెలుస్తాయి? ఎప్పుడు తెలుస్తాయి? ఎక్కడ తెలుస్తాయి? హరే కృష్ణ. సో వి విల్ కంటిన్యూ నెక్స్ట్ టైం. ఇక్కడ నుంచి దర్ ఆర్ ఫ్యూ మోర్ థింగ్స్. ఇవి చదువుకున్నాక వచ్చే వారం ఇది కంక్లూడ్ చేసుకొని మూల భాగవతంలో ఉండే 4-5 శ్లోకాలు ఉన్నాయి. అవి చాలా మటుకు ఈ యొక్క లీలను చెప్పినప్పుడు ఆచార్యులు ఆ శ్లోకాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. చాలా ప్రాక్టికల్ సిగ్నిఫికెన్స్తో ఉన్న శ్లోకాలు 4. ఒక శ్లోకం మటుకు ఇస్ మోర్ ఆఫ్ ఎ గ్లోరిఫికేషన్, అది మనం తలుచుకుందాం. 2014లో వన్స్ వీ కేమ్ టు స్టేట్స్, అప్పుడు ఐ హ్యాడ్ ఏ స్మాల్ ఇంటరాక్షన్ విత్ ప్రణవ్ అండ్ హిస్ సిస్టర్. అప్పుడు ఐ వాజ్ ట్రయింగ్ టు టెల్ దెమ్ వన్ శ్లోక. ఇస్ యాక్చువల్లీ ఐ వాజ్ రిమెంబరింగ్ దట్ ట్రిప్ ఆఫ్ అస్. నేను ఆ రోజు వాళ్ళకి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి చెప్పిన శ్లోకం యాక్చువల్లీ ఈ బ్రహ్మ విమోచన విమోహన లీలలోనే వస్తుంది.
ఈ శ్లాఘిస్తూ శ్లాఘిస్తూ ఒక ఒక చోట బ్రహ్మదేవుడు కృష్ణుడే గొప్పతనం కాకుండా కృష్ణుడితో ఉండే ఫ్రెండ్స్, కృష్ణుడికి మనం ఫ్రెండ్ అయితే మనకి కలిగే భాగ్యం గురించి చెప్తాడు అనమాట. అహోభాగ్యం అహోభాగ్యం నంద గోప వ్రజవకాశం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. అహోభాగ్యం అహోభాగ్యం నంద గోప వ్రజవకాశం. హీఈస్ బేసికలీ గ్లోరిఫైయింగ్ నాట్ ఓన్లీ కృష్ణ, నంద గోప వ్రజవకాశం. ఆ గోప బాలకు నందని చేస్తాం. యన్మిత్రం పరమానందం, వౌట్ వాట్ ఇట్ దే గెట్ బికాస్ దే బికమ్ వెరీ ఫ్రెండ్లీ. దే ఆర్ సాఖ్యభావ సాఖ్యభావంతో సాఖ్యరసంతో వాళ్ళు కృష్ణుని ఆస్వాదించారు. యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం, ఎవరైతే పూర్ణ బ్రహ్మ సనాతుడో అలాంటి దేవ్ భగవంతుడు వాళ్ళకి హీ హాస్ గివెన్ దెమ్ ఏ టోటల్ బ్లిస్ అంటూ వాళ్ళను కూడా, ఎవరినైతే హీ స్టోల్ దెమ్ వాళ్ళను కూడా హీ గ్లోరిఫైస్. అలాంటి మహత్తరమైన శ్లోకాలు ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ వీల్ కంటిన్యూ దిస్ పోతన భాగవతం ఉండే ఈ భావాన్ని, కొన్ని పద్యాలను చదువుకుంటూ వీ విల్ కవర్ దోస్ 4-5 శ్లోకాస్ ఆల్సో. సో ఇన్ దట్ వే వీ కెన్ లీజర్లీ అండ్ సాటిస్ఫాక్ట్లీ తలుచుకోవచ్చు. ఎందుకంటే ఇది వెరీ నైస్ లీల టు రిమెంబర్ అండ్ టు ఎక్స్పీరియన్స్ ది లాట్ జస్ట్ దిస్ వే బ్రహ్మాండ్. ఈ లీల అది మీద చెప్పినట్టు ప్రత్యేకత ఏంటంటే అంత సాఫీగా స్మూత్గా ఆనందంగా గడుస్తుంది. There is no major drama there. It's a very interesting and a very soft leela. In that way, it's good. So Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Thanks a lot. So 15 minutes a bit extra in the world kuncham. Please forgive me for that. And have a safe week, nice week. Enjoy a weekend and the week. Hare Krishna. Hare Krishna, Mama. Hare Krishna. Hare Krishna. Take care, bye. I am leaving the meeting. Hare Krishna. Dandat Pranam.